ఓట్లడిగారా, ప్రచారం చేశారా, కూటమిని గెలిపించారా, మరి పెన్షన్ల పంపిణీలో మీ పెత్తనం ఏంటి అంటూ పంచ్ డైలాగులు పేల్చారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. కొత్తగా కూటమిలో చేరినోళ్లు పెత్తనం చెలాయిస్తారంటే కుదరదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది అరాచక శక్తులు నిన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాని ఈ గ్రామాలను ఎవరైతే దురుసుగా పరిపాలన చేశారో వాళ్ళే కొంతమంది జనసేన పార్టీ కండవగప్పుకొని ఆ ముసుకులో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాల్ని నేను తప్పకుండా వాళ్ళ పార్టీ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ నాయకత్వంతో కూడా మాట్లాడి ఇలా వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి వస్తే వచ్చారు. కానీ పెన్షన్లు పంచే దానిలో వాళ్ళకేం సంబంధం అని అడుగుతున్నాం మేము. వాళ్ళు ఏమన్నా కూటమి ప్రభుత్వానికి ఓట్లు అడిగారా, కూటమి ప్రభుత్వం పక్కన ప్రచారం చేశారా, భౌతికంగా దాడులు చేస్తాం అనేటువంటి సంస్కృతిని కనుక విడనాడకపోతే చట్టం కనుక చేయాల్సిన పని చట్టం కూడా చేయకోకుండా మెత్తక వైఖరి అవలంబిస్తే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయి. కానీ వీళ్ళు ఆ రోజున ఈ కూటమి నోడిపోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులే ఈరోజు మళ్ళీ అధికారం చెలాయిస్తాను అంటే అది సాధ్యపడే విషయం అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలాంటి పద్ధతులు మానుకోకపోతే మాత్రం భవిష్యత్తులో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదో నేను కాక మనం జాయిన్ అయ్యారు కదా పోనీలే అని చెప్పి వదిలిపెట్టాము. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాము, అందరికీ తెలియపరిచాము. మరలా పరిస్థితి పునరావృతమైంది, మేమే పంచుతాం, మా నాయకులు మా కార్యకర్తలే పంచుతారు. మా అన అంటే మా కూటమి వాళ్ళే. వాళ్ళు కూటమి ఇప్పుడు కావచ్చు, కానీ వాళ్ళ ఎదురుండి పంచే అంత రైట్ వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎక్కడ మనుగడ లేక కూటమి అని చెప్పుకుని ఆ జెండా కప్పుని తిరుగుతున్నారు తప్ప నిజంగా వాళ్ళు కూటమి పనిచేశారా అని అడుగుతున్నాం. ఒక ఎలక్షన్కి మాతో పనిచేసిన తర్వాత నువ్వు మాట్లాడే హక్కు ఉందో తప్ప నువ్వు పని చేయకోకుండానే నువ్వు దెబ్బలాడి మేమే పంచుతాం, మేము జనసేన అంటాం, అది భావ్యమా అని అడుగుతున్నాం. ఇది కొంత చిన్న విషయం కాదు, దీన్ని సీరియస్గానే ఉభయ పార్టీలు ఏం చేయాలి దీని మీద అనేది త్వరలోనే నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి ఏలూరు నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. రవి, ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? రెండు వార్నింగ్, మాస్ వార్నింగ్ ఇచ్చారు, ఆయన ఎవరికి ఇచ్చారు? వైసీపీ వాళ్లే జనసేన కండువాలు కప్పుకొని ఉన్నారనేది ఒక వార్నింగ్ అయితే, కొత్తగా వచ్చిన వాళ్ళు మేము ముందు ఉంటాము అంటే ఒప్పుకునేది లేదు అంటూ ఇచ్చారు. ఈ మాస్ వార్నింగ్ ఎవరికి ఇచ్చారు? ఏమని కంప్లైంట్ చేయబోతున్నారు వాళ్ళు? ఖచ్చితంగా అయితే ఇదంతా ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించి, ఇటీవల కాలంలో ఎవరైతే వైసీపీ నుంచి జనసేనలో చేరారో వారికి సంబంధించిన ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలుగానే మనం భావించవచ్చు. గత కొద్ది కాలంగా ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలో ప్రధానంగా కొల్లేరు అనేది ఒక కీలకమైనటువంటి పార్టీ. కొల్లేరుకు సంబంధించినటువంటి చాలా గ్రామాల్లో, ఏలూరు రూరల్ మండలానికి సంబంధించి ఎంపీపీతో సహా చాలా గ్రామాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా ఆ జనసేన పార్టీలో చేరారు. అయితే జనసేన పార్టీలో చేరిన తర్వాత వారికి సంబంధించినటువంటి ప్రాధాన్యత అని చెప్పేసి స్థానికంగా అటు టీడీపీకి సంబంధించి, వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చినటువంటి వారికి సంబంధించి రెండు వర్గాల మధ్య కూడా అక్కడ డిస్కషన్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత నెలలో ఇదే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అది తాజాగా వారికి సంబంధించిన వ్యవహారం పైన ఏలూరు కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీగా వచ్చి జనసేన నాయకులు తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న దీపావళికి పండుగ సందర్భంగా పెన్షన్ల పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమైన పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దీనికి సన్నద్ధమైన నేపథ్యంలో అటు జనసేనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి తమకు తెలియకుండా, ముఖ్యంగా సర్పంచ్కి తెలియకుండా ఎలా పంచుతారంటో అని చెప్పేసి అడ్డం పట్టడంతో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ జరిగింది. ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అటు జనసేన పార్టీకి సంబంధించి కూడా రెండు వర్గాలకు మధ్య కూడా ఘర్షణ జరగడంతో ఏలూరులో కాకుండా విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తలు విజయవాడ ఆసుపత్రిలో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకున్నారు, వారందరూ కూడా కేసు పెట్టారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి వారు
జనసేన పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు తమపైన దాడి చేశారని చెప్పి వారు కేసు పెట్టడంతో ఇరు వర్గాల కేసులు కూడా నమోదు చేసి ఇరు పార్టీలపైన ఆ టీడీపీ పైన జనసేన పార్టీకి సంబంధించిన వర్గాలపైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు కూడా సీరియస్గానే ముందుకు వెళ్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైన సందర్భం ఈరోజు పవన్ కళ్యాణ్ ఐఎస్ జగన్నాథపురం ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం రాబోతా ఉన్నారు. ఇక్కడ వాస్తవంగా అసలు దెందులూరు నియోజకవర్గంలో ప్రధానంగా కొల్లేరు ప్రాంతంలో ఆధిపత్యానికి సంబంధించినటువంటి పోరు ఏదైతే జరుగుతుందో ఘంటసాల మహాలక్ష్మి అంటే ఆ రోజున వైసీపీ నుంచి ఎవరైతే జనసేన పార్టీలోకి వస్తున్నారో వారికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం వచ్చి ఇక్కడ పార్టీలో జాయిన్ చేసుకున్న నేపథ్యంలో వారికి సంబంధించి ఆ ఇలా ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలంటిపైన కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొస్తామంటూ జనసేన నాయకులు నాయకురాలు వెంకటలక్ష్మి చెప్పారు. అదేవిధంగా మొత్తం వ్యవహారంపైన ఆ టీడీపీ నాయకత్వానికి అదేవిధంగా జనసేన నాయకత్వానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీసుకెళ్తామని చింతన ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవి.